వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ వాసవి ఫర్నిచర్స్ అండ్ హోమ్ నీడ్స్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా బోరంచమ్మ టెంపుల్ మెదక్. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నానని ఒట్టి మాటలు చెప్పడం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, ఎక్కడా అభివృద్ధి ఛాయలు కనిపించడం లేదని దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు యువగల పాదయాత్ర 200 రోజులు జరిగిన సందర్భంగా దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లోకేష్ యువగల పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. దర్శి పట్టణంలో భారీ ఎత్తున పాదయాత్ర నిర్వహించడం జరిగింది. అద్దంకి రోడ్డులోని కనకదుర్గమ్మ గుడి వద్ద నుండి కురిచేడు రోడ్డులో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు పాదయాత్ర సాగింది. ఈ పాదయాత్రలో భాగంగా స్థానిక గడియార స్తంభం సెంటర్లో స్వర్గీయ ఎన్టీ రామారావు మరియు స్వర్గీయ నారపుశెట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాపారావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నవరత్నాలు పథకం చేపట్టామని చెబుతూ ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తున్నారని ఆయన తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఎన్నో పథకాలు అమలు చేసి అభివృద్ధి పదంలో నడిపించారని ఆయన పేర్కొన్నారు. ఈ పాదయాత్రలకు దర్శి నియోజకవర్గంలోని 5 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, పారగాలయ్య, దర్శి పట్టణ అధ్యక్షులు యాదగిరి వాసు, నారపుశెట్టి మధు, రమణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మరి వారి పాదయాత్ర ఈ రోజు పూర్తి చేసిన సందర్భంగా మరి వారి సంఘీభావంగా రాష్ట్ర మొత్తం కూడా అన్ని నియోజకవర్గాలు కూడా పాదయాత్ర ఉన్నారు. అందులో భాగంగా దర్శిలో కూడా ఈరోజు పాదయాత్ర చేయడం జరిగింది. దీనిలో నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మరి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇచ్చేసినందుకు మొదటి వారికి సంఘటనలు. అదేవిధంగా ఈరోజు ఎన్నో ఆటంకాలు సృష్టిస్తారని ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసినా కానీ దానికి బెడవకుండా మరి బెదరకుండా కూడా మరి లోకేష్ బాబు గారు మరి పాదయాత్ర చేస్తుంది. ఎందుకంటే వారికి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు పంపుతుంది. ఎందుకంటే మన ఉదాహరణ మన దక్షిణ నియోజకవర్గంలోనే దక్షిణ నియోజకవర్గంలో మరి చక్రాపురం నుంచి మరి కళ్ళంపల్లి దగ్గర పాదయాత్ర మొదలమూరు బైరాగ సభని అందరూ కూడా జరిగింది. వారి శంకరాపురం నుంచి మరి బయలుదేరిన కాడి నుంచి మరి కళ్ళంపల్లి దాకా కూడా మరి ఆయన పాదయాత్రలో సంఘీభావంగా వేలాది మంది కూడా పాల్గొనడం జరిగింది.